మరో సమ్మర్ డ్రింక్తో రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. అదే స్వీట్ లస్సీ. కారకారంగా ఏదైనా తిన్న తర్వాత స్వీట్ లస్సీ తాగితే చాలా సూపర్గా ఉంటుంది. ఇవాళ అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ స్వీట్ లస్సీ చేసుకోవడానికి మనకి ఫ్రెష్ పెరుగు కావాలి. జనరల్గా ఇంట్లో మనం ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ పాలు తోడు పెట్టుకుంటాం కాబట్టి ఆ పెరుగు బాగుంటుంది. అలా పాలు తోడు పెట్టుకునే అలవాటు లేదండి అంటారా, డోంట్ వరీ, చక్కగా బయట మనకి పెరుగు దొరుకుతుంది, అది తెచ్చుకొని కొంచెం పాలు యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా లాంటివి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పంచదార లేదా పంచదార పొడి, కొద్దిగా దాల్చిన చెక్క పొడి. ఇంతే. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి స్వీట్ లస్సీ చేసేసుకుందామండి. ముందరగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ పెరుగు, అంటే నేను ఇద్దరు మనుషులకే చేశాను సో అందుకని 1/2 కప్ పెరుగు, అలాగే 1/2 కప్ నీళ్లు వేసాను, పంచదార పొడి వేసాను, 1-2 ఐస్ క్యూబ్స్ వేసాను. పెరుగు కొంచెం పుల్లగా ఉందనిపిస్తే కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చండి. కొంచెం దాల్చిన చెక్క పొడి 1/2 పోర్షన్ మాత్రమే వేస్తాను. దీన్ని బాగా మిక్సీలో ఒకసారి తిప్పేసేయాలి. ఇంతే, అయిపోయింది. ఇది సర్వింగ్ గ్లాసెస్లో వేసేసి కొంచెం పైన డ్రై ఫ్రూట్స్ అలాగే దాల్చిన చెక్క పొడి కూడా వేసి స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసేయడమే. క్రీమ్ నచ్చుతుంది అనుకుంటే పైన కొంచెం క్రీమ్ యాడ్ చేయొచ్చు, బట్ ఫ్యాట్ కాబట్టి నేను క్రీమ్ యాడ్ చేయట్లేదు. 1-2 ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసేయడమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.